మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శుభనామములో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుంటకు దేవుడు కృప చూపాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. చక్కని మాట బైబిల్ గ్రంథంలో రాయబడగా మనం చదువుకున్నాం. ప్రిల్లరా,
2018 సంవత్సరాల క్రితం పరలోకపు తండ్రికి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి సర్వ మానవుల పాప పరిహారం నిమిత్తమై తన అమూల్యమైన రక్తధారలు చెల్లించాడు. ఆయన రక్తమును విమోచన క్రైదనంగా చెల్లించి తన ప్రాణమును బలిగా అర్పించాడు. సిలువ మీద చనిపోయిన యేసు ప్రభువారు సమాధి చేయబడి 3వ దినాన సజీవుడిగా మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈరోజు తన ప్రేమను మనందరికీ చూపిస్తూ మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు. అవును ప్రియులరా, దేవుడు నిజంగా మనను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మన కోసం ప్రాణం పెట్టి అంతగా, రక్తం కార్చేంతగా, విమోచన క్రైదనంగా రక్తం చెల్లించేంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఎందుకు రక్తం కార్చాడంటే కేవలం ప్రేమే. మనం ఎవరు నశించటం ఆయనకి ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభు అంటేనే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఆయన గురించి బైబిల్లో రాయబడింది, దేవుడు ప్రేమా స్వరూపి అని. సాధారణంగా ఓ స్వరూపాన్ని చెక్కతో చేస్తే చెక్క స్వరూపం అంటారు, ఓ వేళ సిమెంట్తో చేస్తే సిమెంట్ స్వరూపం అంటారు, రాతితో చేస్తే రాతి స్వరూపం అంటారు. అంటే అణువణువు చెక్కతో నింపబడిందని, అణువణువు రాతితో నింపబడిందని, లేదు సిమెంటుతో నింపబడిందని. అయితే యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడుతున్న మాట ఆయన ప్రేమస్వరూపి అనగా ఆయన అణువణువు ప్రేమతో నింపబడింది. ప్రేమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే ప్రేమ, ప్రేమకు భాష్యం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ ప్రేమ ఈరోజు మన కోసం భూలోకానికి దిగి వచ్చేటట్లుగా చేసింది. ఆయన గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. ప్రియులారా, ఆయన ప్రేమ కేవలం మానవుల కోసం, అందులో స్వార్థం లేదు, అందులో ఏ ప్రతిఫలాపేక్ష లేదు. నిస్వార్థమైన, స్వార్థరహితమైన ప్రేమ, మన దగ్గర నుండి ఏమి ఆశించని ప్రేమ యేసుక్రీస్తు ప్రభువులో మానవాళికి దొరుకుతూ ఉంది. ఈరోజు ఆ ప్రేమను గురించి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. దేవుడు నిజంగా మనల్ని ప్రేమించాడు, అందుకని తన ఆశ్చర్యకరమైన ప్రేమను మన ఎడల వెల్లడి చేస్తూ ఈ లోకానికి వచ్చి కల్వరిలో శిలోమ్రానిపై రక్తధారలు కార్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావంటే ఆయన చెప్పే మాట ఒకటే, ఇదిగో నా తలపై చూడు ముండ్ల కిరీటం, నిన్ను ప్రేమించి నీకోసం ఈ ముండ్ల కిరీటం ధరించాను, ఇదిగో చూడు నా దేహమంతా గాయాలు, నిన్ను ప్రేమించి నీకోసం ఈ గాయాలు పొందాను, ఇదిగో చూడు నా చేతుల్లో మేకులు, నా కాళ్ళలో మేకులు, నిన్ను ప్రేమించే నీకోసమే ఈ కాళ్ళలో చేతుల్లో మేకులు గుర్తించుకున్నాను, ఇదిగో నా ప్రక్కలో గాయం చూడు, నిన్ను ప్రేమించే ఈ గాయాన్ని పొందాను, ఈ గాయాలన్నీ నీకోసమే పొందాను, ఆ సిలువ మీద వేలాడాను కేవలం నీకోసమే. అవును ప్రియులారా, ఎందుకు ఈ గాయాలు పొందాడు యేసు ప్రభు? ఆయన గాయాలు పొందితే మనకేంటి లాభం? చాలా లాభం ఉంది. కనుకనే ఆ ప్రేమ మన ఎల్లడి వెల్లడి చేస్తూ గాయపరచబడి రక్తమంతా కార్చాడు. ఆయన గాయాలు పొందింది ఎందుకంటే మన దేహంలో, మన కుటుంబ జీవితంలో, సాంఘిక జీవితంలో మనకు ఎదురయ్యే అనారోగ్యాలు, కష్టాలు, సమస్యలు, శోధనలు ఉన్నవే, వాటన్నిటి నుంచి మనల్ని తప్పించడం కోసం ఆ బాధన కన్న తండ్రి భరించాడు. ఆ సిలువ శ్రమ వెనుక, గాయాల వెనుక ఉద్దేశం అదే. తాను గాయపరచబడి, కొట్టబడి, శోధించబడ్డాడు కనుక ఈరోజు శోధనల చేత గాయపరచబడుతున్నాం, రోగాల చేత గాయపరచబడుతున్నాం, సంతోషమే కొదవవుతుంది, ఆనందమే దొరకట్లేదు, పైకి నవ్వుతూ బ్రతుకుతున్న గుండెల్లో బాధనంతా దిగమింగుకొని బ్రతుకుతున్నాం. అవి మన బ్రతుకులు. ఎంత భాగ్యవంతులమైనా అన్ని సుఖభోగాలు మనకు అందుబాటులో ఉన్నా తెలియని వెలితేదో, బాధ ఏదో గుండెలను తొలచి వేస్తానే ఉంది. ఇలాంటి భయంకరమైన శోధనలతో ఈ లోకంలో బ్రతుకుతున్న మనకి భయపడొద్దు, దిగులు పడొద్దు, నేనున్నానంటూ గాయపడిన హస్తములతో మనల్ని కౌగిలించుకోవటానికి, ఆ గాయాల్లోని ప్రభావంతో మనల్ని స్వస్థపరచడానికి,
అదే గాయాల్లో మనల్ని దాచిపెట్టి ఓదార్చడానికి ఆ ప్రభువు ఆ రోజు సిలువ మ్రానుపై ఆ గొప్ప త్యాగపూరితమైన గాయాలు పొందాడు. ఈరోజు అందుకే ఆ గాయాలు, అందుకే అంటాడు నేను నిన్ను ఎంతగా ప్రేమించానంటావా, ఇదిగో ఈ గాయాలు పొందేంతగా అంటే ఈ గాయాల్లో నిన్ను ఆదరించడానికి. ఆ గాయాల బాధ ఏంటో నాకు తెలుసు, నువ్వు పొందే శ్రమ వేదన ఏంటో నేను ముందుగానే అనుభవించాను. మానసికంగా శారీరకంగా కొట్టబడే అనుభవాలు అన్నీ ఎరిగిన వాడిని, అనుభవించిన వాడిని. అందుకే ఆ గాయాలు నేను దాచిపెట్టడానికే ప్రేమతో ఈ గాయాలు పొందానని ఆ ప్రభు తన ప్రేమను మన ముందు వెల్లడి చేస్తున్నాడు. ఆ గాయాల నుండి కానీ రక్తం ఉందో చూశారు, ఆ రక్తం మనందరి పాప శాప విమోచన క్రయధనంగా చెల్లించబడింది. అవును ప్రియులారా, పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో చనిపోతాం. పాపానికి జీతం ఏంటంటే మరణం. అగ్నియారని, పురుగు చావని, వేదన యాతన భరితమైనటువంటి నరకాగ్ని దండన రేపు మన కొరకు కాచుకొని మృంగివేయటానికి రెడీగా ఉంది. ఆ నరకాగ్ని నుండి తప్పించాలని ఆ పాపాన్ని కొట్టివేయటం కోసం ఆ కన్న తండ్రి రక్తం కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ యేసు రక్తంలో మన పాపములను కడిగి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికి ఆ కన్న తండ్రి గొప్ప త్యాగం చేశాడు. దేవుని బిడ్డలారా, కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ త్యాగం, ఆ గాయాలు పొందినటువంటి ఆ విశేషం, ఆయన రక్తధారల్లో మనకు పాపక్షమాపణ దొరుకుతుంది, ప్రతి శాపం నుంచి కూడా విడుదల దొరుకుతుంది. పాపం పోతే నరకం తప్పింది, పాపం పోతే శాపం పోద్ది. పాప శాపాలు లేని పరిశుద్ధమైన జీవితం, మోక్షం చేరేటటువంటి జీవితం ఇవ్వటానికే ఆ ప్రభు రక్తం కార్చాడు. అందుకే ఆయన అంటున్నాడు ఈ గాయాల నుండి కారిన రక్తం ప్రేమపూర్వకమైన బహుమానంగా నీ కొరకు కార్చబడింది. ఇదే సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవునిగా నేను అనుగ్రహిస్తున్న బహుమానం. ఈ రక్తంలో నీ పాప శాపాలు కొట్టివేయబడి పాపానికి జీతమైన మరణం అనే నరకం నుండి నిన్ను విమోచించి మోక్షానికి చేర్చడానికే ఈ ప్రేమపూర్వకమైన రక్తాన్ని నీ కొరకు కార్చానని ప్రభు మనకు వెల్లడి చేస్తున్నాడు. అవును ప్రియులరా, యేసయ్య గాయాల్లో స్వస్థత, సమాధానం, నెమ్మది దాచిపెట్టబడి ఉంటే యేసు రక్తంలో పాప క్షమాపణ, శాప విమోచన దాచిపెట్టబడి ఉంది. మోక్షానికి చేరే భాగ్యం ఈరోజు దొరికింది. ఇంత ప్రేమ కలిగిన దేవుడు మనకెక్కడున్నాడు? ఇహలోకంలో ప్రేమను పంచుతూ గాయాల చేత మోక్షము నిరంతరమైనటువంటి నిత్యమైన జీవితంలో కూడా మనకు క్షేమాన్ని ప్రసాదిస్తూ రక్తం కార్చినటువంటిది దేవుని ప్రేమ. ఇది ఈనాటికి, ఈ జీవితకాలానికి మాత్రమే కాదు, కానీ ఈ జీవిత కాలాన్ని దాటిన తర్వాత కూడా మనకు ఆ ప్రేమను ఆస్వాదించడానికి సరిపోయేంత ప్రేమ ఈరోజు యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. అందుకనే యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కార్చిన రక్తాన్ని గుర్తు చేసుకుందాం, ఆయన చేసిన త్యాగంలోని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఆయనకి ఏమీ గలం అయితే అంతకంటే మించింది యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఓ తల్లుంది, ఓ బిడ్డను గంది, అది మంచి ఎండాకాలం. ఆ బిడ్డను ఉయ్యాల్లో పెట్టింది, ఆ పిల్లగాడు నిద్రపోతున్నాడు, పిల్లగాడికి స్నానం చేపిద్దామని పొయ్యి ముట్టించి ఆ పొయ్యి మీద నీళ్లు పెట్టింది, అది పూరిల్లు. తను బయట అంటులు దోమతా ఉంది, అంటులు దోమ వచ్చి గబగబా నీళ్లు తోడి పిల్లగాడికి స్నానం చేపిద్దాం అనుకున్నది, పొయ్యిలో పొలలు పెట్టింది, పిల్లగాడి ఇంట్లో నడింట్లో నిద్రపోతూ ఉన్నాడు ఉయ్యాల్లో, బయట వరండాలో ఆ పొయ్యి మండుతూ ఉంది, తను బయట అంటులు దోమతా ఉంది. ఈలోపు మంటలు బాగా మండి పైన సూరు కంటుకున్నవి, ఆ ఇల్లు కాలిపోవటం మొదలుపెట్టింది. ఎవరో చూశారు, అమ్మాయి ఇల్లు కాలిపోతుంది అన్నారు. ఆ మాట వినగల వెనక్కి తిరిగి చూసింది, గుండె పగిలిపోయింది. ఆ మంటలు ఇంటి పైకి నడికొప్పుకి ఎగబాగుతూ ఉన్నాయి. ఇంట్లో ఉన్న బీరువా గుర్తురాలేదు, బీరువాలో ఉన్న పట్టుచీరలు గుర్తురాలేదు, తనకున్న వెండి బంగారాలు గుర్తురాలేదు, ఏమీ గుర్తురాలేదు. ఇంట్లో ఉయ్యాల్లో ఉన్న బిడ్డ గుర్తొచ్చాడు. అయ్యో నా బిడ్డ, కేకలు వేసుకుంటూ పరుగులెత్తుకుంటే లోపలికి వెళ్ళింది, లోపలికి పరిగెత్తింది. పరిగెత్తుకుంటే వెళ్ళింది ఉయ్యాల్లో బిడ్డను తీసుకుంది, ఉయ్యాల్లో బిడ్డను తీసుకుని బయటికి పరిగెత్తుకు రాబోయింది. ఇల్లంతా పొగ కమ్ముకుంది, మంటలు అప్పటికి ఎండాకాలం ఇల్లంతా కమ్ముకున్నవి. ఒక దూలం కాలుతూ కాలుతూ తలుపుకి అడ్డం పడింది, బయటికి రాలేకపోయింది, లోపలే చిక్కుకుపోయింది. అందరూ వచ్చారు, మంటలారిపారు. అరే తల్లి ఉండాలరా, బిడ్డ ఉండాలరా, చూడండి రా అన్నారు.
ఆ బూడిదంతా పక్కకు తొలగిస్తూ ఉంటే తల్లి కనపడింది. అయ్యో ఇదిగో తల్లి ఇక్కడ ఉంది, ఒళ్ళంతా కాలిపోయింది, చనిపోయిందేమో, చూశారు నాడి పట్టుకున్నారు, ప్రాణం పోయింది, చర్మం అంతా కాలిపోయింది. అరే బిడ్డుండాలరా చూడండి అన్నారు. ఎంత ఎతికినా బిడ్డ కనపడలే, బిడ్డ కనపడలేదు. అయ్యో బిడ్డ కనపడలేదు, బూడిదైపోయాడేమో అనుకున్నారు. ఆ బోర్ల పడిపోయి కాలిపోయి చచ్చిపోయిన తల్లిని ఎవరో వెలికలు తిప్పారు. లోపల మూలుగుడు వినపడుతుంది. అరే పసిపిల్లడు మూలుగు వినపడుతుందిరా, సాంతం తిప్పండి రా అన్నారు. వెల్లకెళ్ళ తిప్పారు. తిప్పితే ఒడిలో పసిపిల్లడు సురక్షితంగా క్షేమంగా ఏడుస్తూ కనపడ్డాడు. ఆ పిల్లగానికి గబగబ తీశారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. అందరూ అన్నారు, అరే తల్లి అంటే ఈ బిడ్డరా, తన కొడుకు ప్రాణం కాపాడుకోవటం కోసం తను చచ్చిపోయినా పర్లేదు అనుకుంది, వీపు మీద ఒంటి మీద ఆ నిప్పు రవ్వలు పడుతున్నా వాటి నుండి తన బిడ్డను కాపాడాలనుకోవాలనుకుంది. కౌగిట్లో పెట్టుకుంది, బొరల వణుకుంది, పంటి బిగును బాధ భరించింది, నరాలు కాలిపోతున్నా, చర్మం కాలిపోతున్నా, ఆ బాధను గుండెల్లో దిగరింపుకుంది, ప్రాణం పోగొట్టుకుంది, కానీ ఆ కౌగిట్లో బిడ్డను కాపాడుకుంది. నిజంగా తల్లి ప్రేమ ఇలాంటిదిరా అని అందరూ సంతోషించారు, ఆనందించారు. తల్లి తన బిడ్డను కాపాడుకున్నందుకు ధన్యురాలు అనుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ బ్రతికాడు, సజీవుడిగా ఉన్నాడు. ఈరోజు అలాంటి ప్రేమనే యేసు ప్రభు చూపించి మన కోసం కొట్టబడి గాయపరచబడి ప్రాణం పెట్టి మనందరికీ తన గాయాల్లో స్వస్థత, తన రక్తంలో పాపక్షమాపణ కలుగు చేశాడు. నిజంగా ఆ ప్రేమ ఎంత గొప్పది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఓ తల్లి తన బిడ్డ మీద చూపుతూ ప్రాణం పెట్టినంతకంటే అధికమైన ప్రేమ. ఆ తల్లి చూపిన ప్రేమ లోకంలో వరకు సరిపోయింది, కానీ యేసు ప్రభు చూపిన ప్రేమ నిరంతరమునకు సరిపోయేటటువంటిది, ఈ లోక యాత్ర విడిచిన తర్వాత కూడా నీ జీవితానికి సరిపోయినటువంటిది. అటువంటి ప్రేమ కలిగిన కౌగిట్లో దాచిపెట్టుకోవాలని, నిన్ను తన గుండెలకు హత్తుకోవాలని, నిన్ను మోక్షానికి చేర్చుకోవాలని, నీకున్న బాధంతా విడిచిపె తప్పించాలని ఆ తండ్రి ఈరోజు చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఈ ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ఈ ప్రభువుని నీ సొంత రక్షకంగా చేర్చుకోగలిగితే, నీకోసం ప్రాణం పెట్టాడని నువ్వు గ్రహించగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఎక్కడ దొరకని ప్రేమ యేసు ప్రభు దగ్గర నీకు దొరుకుతుంది. ఎవరు చూపని ఆ ప్రేమ ఈ ప్రభు నీకు చూపుతాడు. తలలు ఉంచండి, కన్నులు మండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, పరమదాసుడైన గొప్ప దేవ, నీకు మా స్తోత్రాలు. మా ప్రియ ప్రభు, ఈ మాటలు వింటున్న నీ ప్రియబిడ్డలను దీవించండి. నీ ప్రేమ నిజంగా గొప్పది. మా కోసం గొప్ప త్యాగాన్ని చేసినది నీ ప్రేమ. నువ్వు పొందిన గాయాల్లో మాకు స్వస్థత క్షేమముందని, నీవు కార్చిన రక్తంలో మా పాపాలకు క్షమాపణ, శాపాలకు విమోచన ఉందని మేము గ్రహించి ఆ భాగ్యం పొందాలని ఆశపడుతున్నాం. ఈ దినం ఆ ఆశ ఎవరైతే కలిగి ఉన్నారో, నీ ప్రేమను వారు రుచి చూచినట్లుగా వారిని నీ బాహుపై ఎత్తుకోండి. నీ ప్రేమలోని ప్రతి భాగ్యాన్ని వారికి ఇవ్వండి, ఆశీర్వదించండి, సంతోష సమాధానంతో నింపండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.